అచ్చం సినిమా సిని తలపించే ఘటన ఒకటి గుజరాత్ లోని పఠాన్ లో జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిషోర్ ని స్పెషల్ ఆపరేషన్ తో పట్టుకున్నారు పోలీసులు. అసలు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆపరేషన్ ఎలా ఉంటుంది? కరడుగట్టిన నేరగాళ్లను వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ కిషోర్ లుహర్ను చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. పటాన్ జిల్లా అమర్పుర దగ్గర ఒక హోటల్లో తన అనుచరులతో కూర్చున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. కిషోర్ పై ఒకటి కాదు రెండు కాదు 14 కేసులున్నాయి. దాడులు, లూటీలు, రేప్ కేసుల్లో పోలీసులకు వాంటెడ్ గా ఉన్నాడు. పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న కిషోర్ ను క్రైమ్ బ్రాంచ్ వలపని పట్టుకుంది. గ్యాంగ్ కూర్చున్న ప్రదేశాన్ని మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టారు. కిషోర్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. అతడు రివాల్వర్ తీయబోయాడు, కానీ ప్రాణాలకు తెగించిన పోలీస్ అతడిని కదలకుండా చేశాడు. ప్యాంట్ లో దాచిన రివాల్వర్ ను బయటకు తీయబోయాడు కిషోర్. కానీ అప్రమత్తంగా ఉన్న కానిస్టేబుల్ అతని దగ్గర నుండి రివాల్వర్ లాక్కున్నాడు. కింద పడేసి ఖతర్నాక్ క్రిమినల్ ను చితకబాదారు పోలీసులు. బూట్ల కాలితో తన్నారు. నోరు మెదిపితే షూట్ చేస్తామని ఒక కానిస్టేబుల్ హెచ్చరించాడు. హోటల్లో ఉన్న జనానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులు వాళ్లకు ధైర్యం చెప్పారు. మా పని మేము చేసుకుంటాం, మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి అంటూ సూచించారు. దాదాపుగా 10 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. కిషోర్ తో పాటు అతడి గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేశారు.